वेलकम स्टूडेंट्स वीडियो एक्सरसाइज 4 फिफ्थ सम चलना चूँगी ए मर्चेंट ऑन सेलिंग राइस एर्न्स ए प्रॉफिट ऑफ 10 पर बैग ऑफ बासमती राइस सोल्ड एंड ए लॉस ऑफ 5 पर बैग ऑफ नॉन बासमती राइस ओके ना नेक्स्ट 2 पॉइंट्स इच्छा चूँगी फर्स्ट पॉइंट एंटे ही सेल्स 3000 बैग्स ऑफ बासमती राइस एंड 5000 बैग्स ऑफ नॉन बासमती राइस इन ए मंथ व्हाट इज His profit or loss in a month. Second question chudandi. What is the number of basmati rice bags he must sell to have neither profit nor loss? If the number of bags of non-basmati rice sold is 6,400. Okay, nanana. Oshari explain chestanu chudandi. Oka merchant unnadanta ante oka vyapari unnadannamata. Atanu em vyaparam chestadante బియ్యం సంచులు అమ్ముతాడనమాట. ఓకేనా చూడండి, ఆ బియ్యం సంచులు ఏంటి, ఐ మీన్ రైస్ బ్యాగ్స్ ఏంటి, ఒకటి బాస్మతి రైస్, ఇంకొకటి ఏంటి నాన్ బాస్మతి రైస్. ఓకేనా, బాస్మతి బ్యాగ్ అమ్మితే అంట 10 రూపీస్ ప్రాఫిట్, అంటే 10 రూపీస్ లాభం వస్తుంది. నాన్ బాస్మతి రైస్ అమ్మడం కొండి 5 రూపాయలు నష్టం వస్తుంది, అంటే 5 రూపీస్ లాస్ వస్తుంది అనమాట. అయితే అది కండిషన్, అది మెయిన్ హెడ్డింగ్. అయితే కింద 2 ప్రాబ్లమ్స్ అడిగాడు. ఏమంటే ఒక రోజు అంట అతడు 3000 బ్యాగ్లు, ఏంటి బ్యాగ్లు అంటే బాస్మతి రైస్ బ్యాగ్స్ 3000 బ్యాగ్లు అమ్మాడంట. నెక్స్ట్ నాన్ బాస్మతి రైస్ ఏమో 5000 బ్యాగ్స్ అమ్మాడంట. అయితే అతనికి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అని అడిగాడు. ఓకేనా, సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది చూడండి. సొల్యూషన్ ఓకేనా చూడండి, నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఓకేనా, ఎన్ని బ్యాగ్స్ నానా బాస్మతి రైస్ బ్యాగ్స్, 3000. ఓకేనా ఓకేనా, బాస్మతి రైస్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 10 రూపీస్. సో నీకు నేను ఏం రాస్తానంటే ప్రాఫిట్ ఆఫ్ బాస్మతి రైస్ అని రాస్తాను చూడండి. ప్రాఫిట్ ఆఫ్ బాస్మతి రైస్ రైస్ బ్యాగ్స్ ఓకేనా చూడండి, నేను 3000 × 10 చేస్తున్నాను, ఎందుకంటే ప్రాఫిట్ వస్తుంది కదా. ఓకేనా చూడండి, ఎంత వస్తుంది, 30,000. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ రైస్ బ్యాగ్స్ అని ఇచ్చాడు 5000. సో 5000 ఓకేనా, నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ అంతా ఎంత వస్తుంది, లాస్ వస్తుంది, ప్రాఫిట్ రావట్లేదు. సో లాస్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఓకేనా, 5000 × ఎంత, 5 రూపీస్ ఓకేనా, -5 అని రాస్తుంది, ఎందుకంటే లాస్ కదా. ఓకేనా, 5 × 5 ఐ మీన్ ప్లస్ × మైనస్ 5 × 5 25, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్, అంటే ఎంత, 25,000 లాస్ వచ్చింది, 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, నెట్ అమౌంట్ అని రాస్తాను చూడండి. నెట్ అమౌంట్ అంటే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో. ఓకేనా చూడండి, నెట్ అమౌంట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 30,000, అయితే లాస్ ఎంత వచ్చింది, 25,000. ఓకేనా, 25,000 ఓకేనా, 30,000 నుంచి 25,000 తీస్తే ఎంత, 5000 ప్లస్ లో ఉంది కాబట్టి అదేంటి, ప్రాఫిట్. ఓకేనా, ఇక్కడ ఏమడిగాడు వీడు, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడిగాడు. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 5000 ఓకేనా. సెకండ్ పాయింట్ చదువుతున్నాను చూడండి, వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈస్ 6400. చూడండి, అసలు వీడు ఏమంటున్నాడంటే 6400 బ్యాగ్స్ అమ్మాడంట. ఏం బ్యాగ్స్ ఇవి, నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఓకేనా, నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ 6400 అమ్మితే వీడికి నాన్ బాస్మతి అమ్మితే లాస్ వస్తుంది కంపల్సరీ, అవునా కదా, ఎంత లాస్ వస్తుంది, 5 చేసాం అనుకోండి లాస్ ఎంత తెలుస్తుంది. ఓకే చూడండి, 0 0 5 4 20 5 6 30 32,000 లాస్ వచ్చింది వీడికి. ఓకేనా, వాడు డెస్క్ లోంచి 32,000 వెనక్కి ఇచ్చేసాడు. ఓకేనా, బట్ ఈ 32,000 ప్రాఫిట్ కానీ ఐ మీన్ లాస్ కానీ రాకుండా 32,000 అమౌంట్ రావడానికి ఎన్ని బాస్మతి బ్యాగ్స్ అమ్మాలి అని అడుగుతున్నాడు. అర్థమైందనన్న, ఈ 32,000 లాస్ వచ్చింది కదా వాడికి, వాడి అకౌంట్లోంచి వెళ్ళిపోయింది కదా, మొత్తం డెస్క్ అంతా ఖాళీ అయిపోయింది. ఓకేనా, ఈ 32,000 మళ్ళీ ప్రాఫిట్ రావడానికి ఎన్ని బాస్మతి బ్యాగ్స్ అమ్మాలి అని అడుగుతున్నాడు. ఓకేనా, సమ్ ఇలా చేస్తాను చూడండి. సెకండ్ అని చెప్పి ఇలా రాయండి, గివెన్
నెంబర్ ఆఫ్ నాన్ బాస్మతి బ్యాగ్స్ ఇన్ అమ్మేనా నా ఒక రోజు 6400 ఓకేనా లాస్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎంత లాస్ వస్తుంది 6400 ఇంటూ 5 చేస్తాను ఓకేనా చూడండి మైనస్ 5 అని రాస్తున్నాను ఓకేనా అప్పుడు ఏమవుతుంది 32000 లాస్ వచ్చింది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ 32000 మళ్ళీ అతనికి అకౌంట్ లోకి రావడానికి ఎన్ని బాస్మతి బ్యాగ్స్ అమ్మాలి అని అడుగుతున్నాడు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 32000 బై 10 చేస్తాను ఎందుకని ఒక్కొక్క బాస్మతి రైస్ బ్యాగ్ అంటే ఎంత 10 రూపాయస్ సో అందుకని నేను బై 10 చేశాను అనుకో ఇన్ బ్యాగ్స్ అమ్మాలో తేలిపోతుంది ఓకేనా నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ సోల్డ్ ఓకేనా ఇన్ బ్యాగ్స్ అమ్మాలో ఇప్పుడు నేర్చుకుందాం చూడండి 32000 బై 10 చేస్తున్నాను ఎందుకని ఒక్కొక్క బాస్మతి బ్యాగ్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది 10 కాబట్టి సో బై 10 రాశాను ఇప్పుడు ఎన్ని బ్యాగ్స్ అమ్మాలో తేలుతుంది చూడండి 00 క్యాన్సిల్ రిమైనింగ్ ఎంత ఉంది 3200 ఓకే చూడండి 3200 బాస్మతి బ్యాగ్స్ అమ్మాడు అనుకోండి వాడికి లాస్ అయిన 32000 మళ్ళీ అగైన్ వాడి అకౌంట్ లోకి 32000 వచ్చేస్తుంది ఓకేనా అన్న అర్థమైందా అన్న మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్.